నమో నారాయణాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. తొలి ఏకాదశి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్టత ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటాం. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు, అంటే మనకి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది, శుక్లపక్షంలో ఒకటి వస్తుంది. మొత్తంగా చూసుకుంటే 2 ఏకాదశులు ప్రతి నెలలో వస్తాయి. ఈ 2 ఏకాదశులు కూడా ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూనే ఉంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం వస్తుంది. మనకి ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియమైన మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాస ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. దీనికే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈరోజు నుంచే ఆ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తారట. కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని అంటారు. నిజానికి ఒక రకంగా మనం పరిశీలించి చూస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, అంటే పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని బట్టి, గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాదు చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుపెట్టి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు కూడా ఆచరిస్తారు. ఇక తొలి ఏకాదశి జరుపుకునే విధానం, నియమాలు కూడా తెలుసుకుందాం. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన్న వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలే చెప్తున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందడం జరిగింది. ఇక వ్రతానికి సంబంధించి కొన్ని నియమాలున్నాయి, ఆ నియమాల్ని కూడా మనం తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు దశమి తిది రోజు, అంటే ఏకాదశికి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి, అంటే స్వల్పంగా అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు. ఇక ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకుని ఆ శ్రీహరిని పూజించాలి. విష్ణు సహస్రనామాన్ని జపించాలి. రానివారు కనీసం వినే ప్రయత్నం చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆ అవకాశం కూడా లేనివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందు. ఇక ఈరోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. స్త్రీ సాంగత్యము పనికిరాదు. దుష్ట పనులు, దుష్ట ఆలోచనలు వంటివి చేయకూడదు. ఇక ఏకాదశి రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి. ఇక మర్నాడు, అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకుని తర్వాత శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. ఇక అన్నదానం చేస్తే మాత్రం చాలా మంచిది. ఏకాదశి వ్రతం ఆచరించేవారు కూడా కొన్ని తినకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరిని నిష్ట నియమాలతోటి పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలతోటి అలంకరించి పుష్పాలతోటి పూజించాలి. వీలైతే తులసి మాలను అలంకరించాలి. ఆ తర్వాత చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ,
చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు వంటివి తీసుకోకూడదట. అదేవిధంగా మంచం పైన కూడా నిద్రించకూడదని పురాణాలే చెప్తున్నాయి. ఈ ఏకాదశి యొక్క గొప్పతనం గురించి పురాణంలో వివరించడం జరిగింది. అష్టకష్టాలతో తలమునకలైపోతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తిని పొందుతారని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పబడింది. ఇది ముఖ్యంగా ఏంటంటే రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని కూడా వేడుకగా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలు ఎదురవ్వకూడదని చెప్పి దండం పెట్టుకుంటారు. ఇక ఈ రోజున అంటే తొలి ఏకాదశి పండుగ రోజున మొక్కజొన్న పేలాలు మెత్తగా పొడిగా చేయాలి, అంటే దంచాలి, మెత్తగా పొడి అవుతుంది. అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలి. తొలి ఏకాదశి నాడు ఈ ప్రసాదాన్ని తప్పకుండా తినాలి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించినట్లయితే, ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున కూడా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తారు. ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున, అంటే ఈ రోజున ఒంటిపూట భోజనం చేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణమూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్నే తొలి ఏకాదశిగా చెప్తారు. స్వామివారు నిద్రించే రోజు కాబట్టి దీనికి శయిన ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది. సతీ సక్కుబాయి ఈ శయిన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని చెప్తారు. ఇక ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట. దానిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని కూడా పవిత్రంగా పరిగణించి అందరూ కూడా చాతుర్మ్యాస దీక్ష చేస్తారు. ఇక తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ డివోషనల్ సబ్స్క్రైబర్లందరికీ, అలాగే వ్యూవర్స్కి కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.